అందరికీ నమస్కారం జింక్ అనేది అతి ముఖ్యమైన పోషకమని మనందరికీ తెలుసు రక్షణ వ్యవస్థకి ఇది తిరుగు లేకుండా బాగా పనిచేస్తుందని ఈ మధ్య బాగా విన్నాం అలాంటి జింక్ ఎక్కువగా ఉన్న ట్యాబ్లెట్స్ని ఎక్కువ మంది ఉపయోగించారు మరి క్యూర్ విధానంలో జింక్ ఎక్కువ ఉన్న ట్యాబ్లెట్లు వాడటం బదులుగా జింక్ ఎక్కువ ఉన్న ఆహారం తీసుకుంటే మంచిదని నేను ఎప్పుడు తెలియచేస్తూ ఉంటాను మరి మన శరీరానికి ప్రతిరోజు ఒక జింక్ అనేది సుమారుగా ఎనిమిది మిల్లీగ్రాములు కావాల్సి ఉంటుంది అన్నమాట ఆ జింక్ ఎక్కువ ఉన్న ఆహారము అంటే గుమ్మడి గింజల పప్పు ఈ గుమ్మడి గింజల పప్పు అనేది మీకు పంప్ తెలుసు కదా తీయిపి గుమ్మడి కూర వండుకుంటారు పులుసు కాసుకుంటారు అందులో ఉండే గింజలు తీసుకుని దానిపైనుండే తొక్కను ఒలిసేసి ఆ గుమ్మడి గింజల పప్పు మార్కెట్లో విడిగా అమ్ముతారు మరి కేజీ మూడు నాలుగు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు లోపే ఉంటుందన్నమాట ఆ పప్పు చాలా టేస్ట్గా ఉంటుంది ఈ పప్పును మనం రోజు గనక తీసుకుంటే ఇందులో వంద గ్రాములు తీసుకున్నప్పుడండి సుమారుగా సెవెన్ పాయింట్ సెవెన్ మిల్లీగ్రామ్స్ జింక్ ఉంట్లో బాగా ఉందన్నమాట ఈ జింక్ వాటర్ సాల్యుబుల్ విటమిన్ ఎప్పటిదప్పుడు ఎక్ససైజ్ అయినా పోతూ ఉంటుంది అందుకని డైలీ మనం అందించవలసిందే ఈ గుమ్మడి గింజల పప్పులో పుష్కలంగా ఉంది కాబట్టి ఈ గుమ్మడి గింజల పప్పుని మనం తినేటప్పుడు అట్లా ఎండు తినేయకూడదండి వాటిని మనం నానపెట్టుకు తినాలి ఈవినింగ్ ఫ్రూట్స్తో పాటు తినాలంటే ఉదయం నానబెట్టుకోండి సాయంకాలం తినేసేయండి ఓ ముప్పై గ్రాములు పాతి గ్రాములు నలభై గ్రాములు అలాగే లేదు అంటే ఉదయం మొలకలతో పాటు తినాలి అంటే నైట్ నానపెట్టుకుని ఉదయం అయినా పెట్టుకోండి పిల్లలకి బాగా జింకు అందించే గుమ్మడి గింజల పప్పు పెట్టారనుకోండి తెలివితేటలకి మేధాశక్తికి నెంబర్ వన్ పోషకం జింక్ అనమాట జింక్ లోపిస్తే లెర్నింగ్ ఎబిలిటీ తగ్గుతుంది జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది బ్రెయిన్ యాక్టివిటీ కూడా అంత స్పీడ్గా అనమాట అందుకని జింక్ చాలా అవసరం ఇటు రక్షణ వ్యవస్థకి అటు మెధాశక్తికి తెలివితేటలకి పిల్లలకి కాస్త మతిమరుపు రాకుండా ఉండటానికి చాలా మంచిది కాబట్టి ఈ గుమ్మడి గింజల పప్పును అట్లా పెట్టండి ఎప్పుడన్నా కావాలంటే గుమ్మడి గింజలను వేపించి కాస్త ఖర్జూరంతో ఉండ చేసి ఒక ఉండ కూడా చక్కగా రోజు తినొచ్చు అనమాట ప్రకృతి ప్రసాదించిన మంచి ఆహారం గుమ్మడి గింజల పప్పు కాబట్టి వాడుకోండి అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం